హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే ప్రస్తుతం పల్లవి ప్రశాంత్ రిలీజ్ అయ్యి బయటకు వచ్చారు. మరి అసలు పల్లవి ప్రశాంత్ నిజంగా పారిపోయాడా? పారిపోతుంటేనే పోలీసులు పట్టుకుని అరెస్ట్ చేశారా? దాని తర్వాత అసలు ఏం జరిగింది? జైల్లో ఎలా ఉంచారు? జైల్లో ఫుడ్ పరిస్థితి ఏంటి? జైల్లో పల్లవి ప్రశాంత్ తన సహఖైదీలతో ఎలా ప్రవర్తించాడు? ఇవన్నీ కూడా మనతో పాటు డిస్కస్ చేయడానికి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు బెజవాడ కృష్ణ. అతను అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే కృష్ణ. సో గతంలో బర్రెలక్క గురించి ఒక టాపిక్ బాగా వైరల్ అయింది. సో పల్లవి ప్రశాంత్ కూడా నీకు బాగా క్లోజ్ కదా. సో అసలు ఈ పల్లవి ప్రశాంత్ గురించి ఇప్పుడు ఒక లాయర్ బాగా హల్చల్ అవుతున్నారు. ఆయన ఎవరు? ఆయన ఎవరు అంటే మనం లాస్ట్ టైం ఒకసారి చూసుకుంటే బర్రెలక్క దగ్గర కూడా వచ్చారు. ఢిల్లీ నుంచి వచ్చారు అని ఆయన మైక్ పెట్టుకొని అసలు ఆయన మామూలుగా అడవిడి చేయలేదు. ఆ రోజున మనం వెళ్ళినా సరే తప్పుకోండి అని కారు ఎక్కేసుకొని తీసుకొని వెళ్ళిపోవటం, ఆ స్టేషన్ దగ్గరికి మన డిఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళిపోయి అక్కడ రాపిచ్చి చేపియటం, అదే ఆయన ఈ రోజున ఇక్కడ మళ్ళీ ఇక్కడ ప్రత్యక్షం అయ్యారా? అంటే నాకు ఈ పాయింట్ వేడ్ లో నాకు ఏమర్థమైందంటే ఆ పబ్లిక్ లో సోషల్ మీడియాలో ఎవరైతే హైప్ లో అవుతున్నారో అక్కడ జాయిన్ అవుతున్నాడు ఆయన. ఆయన పేరేంటో? ఆయన పేరు ఐడియా నాకు తెలియదు అన్న. ఓకే, కానీ ఇతను మాత్రం అతను ఇతను ఒకటే ఒకటే. కానీ ఇక్కడ చూసుకుంటే అతను ఇక్కడ హైకోర్టు న్యాయవాది అన్నాడు. న్యాయవాదే ప్లస్ ఇక్కడ జన్మూ చేశాడు అంట. అంటే అక్కడ మనకి ఏం చేశాడో కానీ అది మనకు తెలియదు. కానీ ఇక్కడ ఆయనతో పాటు ఇంకో కొంతమంది సత్యనారాయణ గారు కానీ ప్రసాద్ కుమార్ గారు వీళ్ళందరూ కూడా బాగా సాయపడ్డారు. అంటే రూపాయి కూడా ఆశించకుండా ఒక కామన్ మీద ఒక రైతు బిడ్డని ఏమి చేయకుండా అన్యాయంగా లోపల పెట్టారు అన్న పాయింట్ వేట్ లో వీళ్ళు చేసి వాదించి చేశారు. ఓకే, మరి బయటకు వచ్చిన తర్వాత పల్లవి ప్రశాంత్ ఏం విషయాల గురించి మాట్లాడాడు? లోపల అసలు ఎలా ఉందంట? అదంతా కావాలని పంపించారన్న. ఎట్లా అంటే దానికి ముందు మన రాజకీయం గురించి అమౌంట్ గురించి ఒకటి ఇష్యూ అయింది అసెంబ్లీలో. ఇది జనాల మైండ్ లోకి డైవర్ట్ చేయడానికి ఈయన ఎలాగో ఫామ్ లో ఉన్నాడు, బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చి ఇటు డైవర్ట్ చేశారు. ఇది మ్యాటర్. ఇలా కూడా జరుగుద్దా? ఇది మ్యాటర్. అంటే అక్కడ పాయింట్ వేట్ ఏంటంటే అందరూ ఆ మైండ్ లో ఉండకుండా ఇప్పుడు పల్లవి ప్రశాంత్ వైపు వచ్చేస్తారు ప్రతి మీడియా. అంటే ఆకర్షణ ఇటు వైపు జనాల మైండ్ మారిపోవాలని ప్రతి యూట్యూబ్ ఛానల్, ప్రతి సోషల్ మీడియా మొత్తం ఆయన మీదకి ఇంకా ఫోకస్ ఉంటుంది. కానీ ఇటు ఉండదు కదా. సో అలా చేశారు. ఒకటి ఆయన తీసుకెళ్లేది కానీ ఆయన ఏ పేపర్ కూడా అక్కడ లేదు కదా, లాయర్లు చెప్పడం జరిగింది కదా. మరి ఎలా అరెస్ట్ చేశారు ఏం కదా, కావాలని చేశారు అక్కడే తెలిసిపోతుంది. అది కొంతమంది తమ్మేళ్ళు అయితే ఆయనకి బెయిల్ ఇవ్వడానికి వచ్చిన వాళ్ళైనా సరే అరెస్ట్ చేస్తాము అన్నట్టు తమ్మేళ్ళు పెట్టారు. మరి ఇప్పుడు బెయిల్ వచ్చింది కదా, బరాబర్ వచ్చింది. ఆయన ఏ తప్పు చేయలేదు కాబట్టి బరాబర్. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో కూర్చొని సీక్రెట్ హౌస్లో ఏది మాట్లాడుతున్నామో రెండో కండిషన్ తెలియదు. అలాంటిది బిగ్ బాస్ హౌస్లో మాట్లాడు ఆయన కప్పు గెలుచుకున్న ఆయన అడవిలో నాగార్జున గారి దగ్గర ఉంటే బయట కూడా ఆయనకి ఏం సంబంధం అన్న అసలు తెలిసిద్దా? తెలియదు. అసలు బయట ఎంతమంది ఉన్నారో తెలియదు, అసలు ఏం జరుగుతుందో తెలియదు. కానీ పల్లవి ప్రశాంత్ ఫ్యాన్సే చేశారు, మీ అభిమానులే చేశారు అని. అంటే అలా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ అని ఇక్కడ టేటా చేపించుకున్నారా, పలకొట్టారా? కాదు కదా. అక్కడికి వచ్చింది ఎక్కువగా నువ్వు చూసావు చిన్నపిల్లలు, మరీ చిన్నపిల్లలు, 14 సంవత్సరాలు, 13 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, ఇల్లే 20 సంవత్సరాలు లోపు వాళ్ళే రచ్చ చేశారు. అందరూ వచ్చారు, అవి అమ్మాయిలు కూడా వచ్చారు. అమ్మాయిలు కూడా వచ్చారు, వీళ్ళు కొంతమంది డ్రింక్ చేసి అలా అలాంటి వాళ్ళు చాలా మంది వచ్చారు లోకల్. అక్కడ కట్టలేదు వాళ్ళు అసలు ఎందుకు, ఎవరు ఫ్యాన్సో తెలీదు. రివ్యూ ఇవ్వమంటే రివ్యూ ఇవ్వట్లా అరుస్తున్నారు అంతే. ఒక గొడవ కూడా జరిగింది అక్కడ గేట్ దగ్గర, రెడ్ కలర్ షర్ట్ వేసుకుని ఉంటాడు ఆడు. ఆ యాంకర్ కూడా చెప్పింది నాకు ఆడు కావాలి రెడ్ కలర్ షర్ట్ వాడు, నా కారు పలుకొట్టింది ఆడే అని. ఆడు ఇంకా దొరకల, ఆడి గురించి చూస్తున్నారు. ఆయన అయితే కంపల్సరీ పట్టుకుంటారు. ఆయన ఎవరు అసలు? ఆయన అక్కడ లోకలే, వీళ్ళందరూ ఆ కట్ట మీద వాళ్ళే, కుర్రోళ్ళు వీళ్ళందరూ. అసలు ఎందుకు వచ్చారో తెలీదు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు గుంపులో గోవింద ఫోన్లు కొట్టేయటం, ఫోన్లు దొంగతనాలైనాయి, అక్కడ పర్సులు పోయినాయి, చేనులు దొంగతనాలైనాయి. కొంతమంది కంప్లైంట్లు ఇచ్చుకున్నారు, కొంతమంది కంప్లైంట్లు ఇవ్వాల. అది జరిగినాయి. అంటే ఆ గుండెలో గోవింద ఎవడ పనులు ఆడు ఉన్నాడు, ఆడు ఎవడు అసలు ఏం చేస్తాడు ఏం కదా, ఎవడు అసలు ఎక్స్ప్లెయిన్ చేయలేం కదా మనం ఆ జనాల్లో ఎంతమంది వచ్చారు. యాంకర్ ఫోన్ డైరెక్ట్గా పోయింది, పోయిన విధానం
ఎలా పోయింది అనేది కూడా ఒక విజువల్ మా దగ్గర ఉంది. అసలు నిజంగా మైండ్ బ్లోయింగ్ అన్న. తర్వాత పోలీసులు తప్పేం లేదన్న, వాస్తవంగా మాట్లాడుకుందాం మనం. డిపార్ట్మెంట్ చాలా అంటే చాలా సహకరించింది అక్కడ. వాళ్ళు చిలక్క చెప్పిన చెప్తున్నారు, బాబు ఇటు కాదు వచ్చేది, అటు వస్తాడు, ఇటు పంపి ఇట్లా, అందుకే బారికేడ్లు తాళ్ళు కట్టేశాము, మీరు బ్యాక్ సైడ్కి వెళ్ళిపోండి, అటే వదులుతామని చెప్పి. అయినా సరే ఫ్యాన్స్ కొంతమంది, ఫ్యాన్స్ అంటే మళ్ళీ నన్ను వేసుకుంటారేమో, వాళ్ళు ఎవరో కూడా తెలియదు, వాళ్ళ మీద రాళ్ళు వేయటం, చెప్పులు ఇసరటం చేశారు. ఇద్దరు ముగ్గురు వేయటం వల్ల వెనకమాలలో కూడా రెచ్చిపోయారు. రోడ్ల మీద వెహికల్ ఆపేయటం, కార్ల మీద పడిపోవటం, బైకులు పడేయటం, బస్సులు అద్దాలు పలకొట్టడం రచ్చరచ్చ చేశాడు. చేసిన తర్వాత పోలీసులు కూడా ఫస్ట్ అంత చేసాక కూడా ఏం అనలేదన్న, లాఠీ షాట్ చేశారు అంతవరకే. తర్వాత వీళ్ళకి ఎప్పుడైతే రాళ్ళు ఇవన్నీ ఇస్తారో బెటానీ దించారు, జీపు చాలా పెద్ద రాళ్ళు దాడి చేశారు. ఆ రాళ్ళు కూడా అక్కడ చుట్టుపక్కల ఎక్కడా లేవు మళ్ళీ, అంటే ఒక టార్గెట్ పెట్టుకొని వచ్చినట్టు ఉంది వాళ్ళు. అంటే రాళ్ళు కూడా వాళ్ళు తీసుకుని వచ్చి ఆ గొరకరాళ్ళు చూసావు నువ్వు, మన కంకర రాళ్ళు గొరకరాళ్ళు ఎలా ఉంటాయి, అలా రౌండ్ షేప్ లో ఉన్నాయి కరెక్ట్ గా. ఆ చుట్టుపక్కల ఎక్కడ చూసుకున్నా మనకి మట్టి తప్ప ఎక్కడ రాళ్ళు కట్టే ఇటుక రాళ్ళు ఈ కనపడి అంతే, రాళ్ళు కూడా డిఫరెంట్ గా ఉండవు. అంటే అక్కడ పాయింట్ వేరే, కెమెరామ్యాన్ కూడా ఒక కాలుకి దెబ్బ తగిలింది, ఇక్కడ తగిలింది, రక్తం కూడా వచ్చింది కదా, అవును బ్లడ్ వచ్చింది చూసాము. కానీ ఆ టార్గెట్ అక్కడే అర్థమవుతుంది, కావాలని టార్గెట్ చేశారు వీళ్ళు, ఏదో సంథింగ్ ఏదో అనుకొని గొడవలు చేసి చేద్దామని వచ్చారు. ఇప్పుడు ఫామ్ లో కప్పు గెలుచుకొచ్చింది ఈయనే కాబట్టి ఈయన మీదకి వేసేద్దాం, సోషల్ మీడియా తెలిసిందే కదా ఎవరు ఫామ్ లో ఉంటే వాళ్ళ మీదకే బుర్ర జల్లడం కామన్, అది అలా చేశారు. కానీ ఈ రోజున ఏ తప్పు చేయలేదు కాబట్టి బరాబర్ బెయిల్తో బయటకు వచ్చింది. ఆ రోజు అరెస్ట్ అయిన విధానం కూడా చూసుకుంటే చాలా బాధ అనిపించింది, చాలా బాధ. అన్న బ్యాంకర్ శివ అని ఒక ఆయన అన్న, ఇప్పుడు ఆయన చేసింది రమ్మన్నాడు, సరే ఇక్కడ ఇంటర్వ్యూ ఇవ్వాల రమ్మన్నాడు, నీకు ఇంటర్వ్యూ కావాలి కాబట్టి వెళ్ళవు బరాబర్, ఆయన కుదిరితే ఇస్తాడు, కుదరపోతే ఇవ్వడు, అంతవరకు ఉండు, నాకు ఇవ్వను అన్నాడు. అంటే నిన్ను ఎవడెళ్ళమన్నాడు, నీకు కావాల్సిన వీడియో ఒకరోజు కాదు 10 రోజులు, 4 రోజులైనా నువ్వు ఉండాలా, చేసుకోవాలా ఇంటర్వ్యూ, అలానే ఇప్పుడు నెగిటివ్ చేయకూడదు కదా. ఆ నెగిటివ్ కూడా ఎలా చేస్తున్నాడు, చెప్పిందంతా పక్కన పెట్టి ఒక ముక్కే, దాన్ని అసలు మనం చాలా చిల్లీగా తీసుకోవచ్చు ఆ విషయాన్ని. అప్పుడు డబ్బులు ఇలా రైతులకు ఇస్తా అన్నావు కదా, మరి ఎందుకు నువ్వు ఇలా చేసే ఇస్తావా అంటే, నేనేమన్నా సీఎంఆ, సీఎం అయితే ఇస్తాను, సిల్లీగా అన్నాడు. దాన్ని ట్రోల్ చేసి వేరే వేరేగా పెట్టాడు ఆయన, అది కరెక్ట్ కాదు కదన్నా. ఇప్పుడు ఒక యాంకర్ పొజిషన్లో ఉన్నప్పుడు అలా చేయడం తప్పుడు, బిగ్ బాస్కి వెళ్ళొచ్చాడు అని, ఎంత బిగ్ బాస్ హౌస్కి వెళ్ళినా ఒక పర్సన్ అర్థం చేసుకోవాలి కదా, ఒక సాధారణ మనిషిని, మనిషికి మంచిగా సాయం, దేవుడు వచ్చి మనకేం సాయం చేయడు. సో అట్లాగే ఆయన, నువ్వు యాంకర్గా ఉన్నప్పుడు ఆయన లేపడం చూడు, మళ్ళీ ఇలా పడేయటం, ఆయన బ్యాడ్ నేమ్ తేవటం కరెక్ట్ కాదు. అంటే అతను ఒక్కడు కాదు, మిగతా వాళ్ళు కూడా చాలా మంది చేశారు. చందు ఉన్నాడు, తర్వాత సాయి ఎవరు ఉన్నారు, తర్వాత వంశీ నాయుడు యాంకర్, వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఎందుకు అలా స్ప్రెడ్ చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఆ వీడియో కూడా బయటకు వచ్చింది, తనకి వచ్చింది పూర్తి వీడియో కూడా వచ్చింది అన్న, అడుగుతున్నారు అతను, పూర్తి వీడియో వచ్చింది, అతను బ్రతిమాలుతున్నాడు వాళ్ళని, అది కాదన్నా అని చెప్పేసి. అన్న నేను కూడా ఒక మనిషినే కదన్నా, నేను కూడా తినాలి కదన్నా, నాకు ఓపిక ఉన్నంత వరకు నేను ఇస్తున్నాను, నన్ను కూడా కొంచెం అర్థం చేసుకోండి అన్న చెప్తున్నాడు కదా. మరి మనం అర్థం చేసుకోవాలి కదన్నా మనం కూడా. ఇప్పుడు ఆయన ఒప్పుకున్నంత, ఒక మనిషి ఒప్పుకున్నంత వరకు ఇస్తాడు, ఓపిక అయిపోతే ఎవరైనా నీరసం అవుతారా. అదే పాయింట్ వేట్లో ఆయన కూడా చెప్పాడు, దాన్ని ట్రోల్ చేయడం అన్నది చాలా తప్పు కదన్నా. ఒక కామన్ మ్యాన్ గా ఇప్పుడు దాకా బిగ్ బాస్ హౌస్ లో ఒక కామన్ మ్యాన్ గెలిచి బయటకు వచ్చింది లేదు మన ఇండస్ట్రీలో. అసలు బిగ్ బాస్ హౌస్ కి ఒక కామన్ వెళ్ళిందే లేదు, అడుగు పెట్టిందే లేదు. లేదు, కానీ ఒక ఇండస్ట్రీలో టాలెంట్ ఉంటేనే తొక్కేస్తున్నారు. అలాంటిది ఒక కామన్ మ్యాన్ రైతు బిడ్డగా వెళ్ళి కప్పు గెలుచుకొని వచ్చారు, ఇలా స్ప్రెడ్ చేయడం కరెక్ట్ గా. అంటే గెలిచి వచ్చిన ఆనందం కొన్ని రోజులు కూడా కాసేపు కూడా లేకుండా చేశారు కదన్నా. అవును, వాళ్ళ అమ్మ చాలా అంటే అన్న ఎక్కడో పొలం పనులు చేసుకుని హ్యాపీగా ఉండే నాన్న అక్కడ వచ్చి దాని మీద పడుకుంటాం ఏంటన్న చెప్పండి, ఎంత బాధాకరం ఉన్నది నిజంగా. కళ్ళం నీళ్ళు వచ్చేసి ఎక్కడ పడుకున్నారు, చేసిన దగ్గర పడుకున్నారు, చేసిన దగ్గర ఇలా దిమ్మ ఉంటది, దిమ్మ మీద పడుకుని ఉన్నాడు. ఆ రిజువల్ కూడా ఆల్రెడీ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంకా అతని గురించా, అతను అరెస్ట్ చేయకముందు కూడా పల్లవి ప్రశాంత్ పరారీలో ఉన్నాడు, అది అంత ఫేక్ అన్న. పరారీ లేడు, అంత అవసరం కూడా లేదు. ఏకంగా పేపర్లోనే ఆయన ఫోటో చేసి పోలీసులను అక్కడ 10 మందిని ఇక్కడ 20 మందిని పంపించాము, పల్లవి ప్రశాంత్ పరారులో ఉన్నాడు అని చెప్పారు. పరారులో ఉంటే సోషల్ మీడియా వాళ్ళు ఇల్లు ఎందుకు కనపడిద్ది అన్న, ఎట్టింగ్లో తీసుకొచ్చి పెట్టారా గ్రాఫిక్స్లో, కాదు కదా, ఆయన అక్కడే ఉన్నాడు బరాబర్, ఎవరికి భయపడాల.
కానీ ఆయన కూడా మీడియా దగ్గర చెప్పడం జరిగింది, నేను ఎక్కడికి వెళ్ళలేదండి, నేను ఇక్కడే ఉన్నాను, కానీ సోషల్ మీడియాలో తమ్మేం లేనిది ఏందో నాకు భయం వేసేస్తుంది, నేను ఎక్కడికి వెళ్ళలేదని చెప్పడం కూడా జరిగింది. ఓకే, అండ్ అలాగే పల్లవి ప్రశాంత్ వాళ్ళ తమ్ముడు ఎవరైతే మహావీర్ ఉన్నాడో అతనికి పోలీసులు కూడా చెప్పారంటగా, బయటికి ఏం రావద్దు, ఏం తీసుకురావద్దు, మీరు ఏమున్నా మీ ఇంటి దగ్గర చేసుకోండి అని చెప్పేసి. అయినా కానీ అతను దాన్ని ఉల్లంఘించి ఒక 2-3 కార్లు అద్దెకి తీసుకొచ్చి బయటికి తీసుకొచ్చి జనాల నుంచి. అక్కడ జరిగింది ఏంటంటే అన్న, వాళ్ళ తమ్ముడికి చెప్పారు, పల్లవి ప్రశాంత్ కూడా చెప్పారు, డిఎస్పీ గారు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చెప్పిండు ఏమని, బాబు నీ గురించి మేము చేస్తున్నాము, చాలా ఇష్యూ అవుతున్నాయి ఇక్కడ, దయచేసి ప్లీజ్ అర్థం చేసుకో, వెళ్ళిపో అంటే ఆయన ఫ్యాన్స్ అంతమందిని ఒకసారిగా చూసి అవు ఇంతమంది నన్ను గెలిపించారా అన్న అభిమానంతో ఆయన మళ్ళీ వెనక్కి రావడం జరిగింది అన్న. అంటే అక్కడ పాయింట్ వైడ్ మనం నెగిటివ్ గా తీసుకోకూడదు, అంటే ఇంతమందిని ఎందుకు బాధ పెడతాం, కనపడకుండా వెళ్ళిపోతే బాధపడతారు కదా అని ఆయన ఆలోచించి మళ్ళీ వెనక్కి వచ్చాడు. సో దానివల్ల ఆయన చేసిన మిస్టేక్ అది ఒక్కటే. అంటే ఈ గొడవ గురించి తెలియదు తనకి, అసలు ఏం జరిగిందో తెలియదు అన్న, రావటం ఎవరికి ఆయనకి తెలుసు, పోలీసుతో మాట్లాడింది మాత్రమే తెలుసు. ఓకే, మరి వీళ్ళ కార్లు అద్దాలు పగలు కొట్టారుగా, అమర్దీప్ కానీ ఆమె అమర్దీప్ కారు కూడా ఎక్కాడు, పూల పూల అలాగూ వేసుకొని పైకి ఎక్కాడు, అని కూడా లోపల పెడతారు కంపల్సరీ, పైకి ఎక్కి చెయ్యి ఊపాడు. ఒక ఎస్ఐ కారు పగలు కొట్టారు, ఒక యాంకర్ కారు పగలు కొట్టారు, బిగ్ బాస్ కంటెంటెస్ట్ తర్వాత ఏకంగా అన్నపూర్ణ స్టూడియో గేట్ నే ఒకడు పటా 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 కాలుతో కొట్టిండు, అటు కొడతాం అటు వెనక రావటం, కొట్టడం వెనక రావటం, చాలా రచ్చ జరిగింది ఆ రోజున. ఒక అంటే మనం వేరే పర్సన్ వెళ్ళి రోడ్డు మీద నడిచే విధానం లేకుండా అయిపోయింది, రోడ్డు మొత్తం జామ్ అయిపోయింది, ఎటు చూసినా జనాలే, ఎక్కడి నుంచున్నా జనాలే, అంత భారీ ఎత్తుకు వచ్చారు. ఇవే చూసావు, అసలు నేను నీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికే నాకు లేకుండా అయిపోయిందా, అలా షట్లు పెట్టి లాగేస్తున్నారు నన్ను భారీ ఎత్తుగా. ఎందుకు అలా తోపులాట్లో ఊగడం అసలు నాకు అదే అర్థం కాలేదు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ నుంచి ఎంత పెద్ద సెలబ్రిటీ వచ్చినా ఈ వదాకి ఎప్పుడైతే లేదు, వెళ్ళింది తెలియదు, వచ్చింది తెలియదు, అక్కడ నుంచి ఎవరు వెళ్తున్నాడు ఎవడ వస్తున్నాడో కూడా తెలియదు. అంత కామ్, మరి ఇంత స్పెడ్ ఎందుకు చేశారు, కావాలని చేశారా, దీని వెనకమాల ఏమన్నా ఎలక్ట్రికల్ అది మన ఎలక్షన్ ఇది ఉంటాయి కదా, రాజకీయం బ్యాక్గ్రౌండ్ ఏమన్నా ఉందా, ఎవరన్నా చేపించారా ఏంటి. పోలీసులు అన్ని కోణాల్లో చేస్తున్నారు, ఆ 16 మందిని అరెస్ట్ చేశారుగా తెలిసిద్ది. మరి బయటికి పల్లవి ప్రశాంత్ వచ్చిన తర్వాత ఏం విషయాలు మాట్లాడాడు ఆయన? ఒకటే అన్నాడన్న, నేను లోపలికి వెళ్ళిన కారణం ఏం మాట్లాడకుండా ఒక వీడియో మాట మాత్రం బాగా అది వైరల్ చేస్తున్నారు సోషల్ మీడియా, మీరు ఎంత గౌరవిస్తున్నానో తెలుసు మీకు, ఎందుకు నన్ను అలా చేద్దామని చూస్తున్నారు, ఎందుకు ఆ తమ్మేళ్ళు అలా పెడుతున్నారు, నాకు చాలా భయంగా ఉంది మీతో మాట్లాడాలని చేతులు దూరించి మరీ వీడియో మాట్లాడాడు. లోపల సిచ్యువేషన్ ఏంటంట? లోపల సిచ్యువేషన్ అయితే ఏం లేదన్న, ప్రతి ఆదివారం వచ్చి సంతకం పెట్టి మాట్లాడి వెళ్ళాలంట, అదే దాన్ని ఏమంటారు రెడీ అండ్ బేలో ఏదో అంటారు కదా, సో అది ఇచ్చారు. ఎక్కడికి రావాలంట? స్టేషన్ గడికి వచ్చి కనబడాలి. ఓకే, అవుట్ ఆఫ్ సిటీ ఏది దాటినా సరే అక్కడికి వచ్చి సైన్ చేసి. అంటే నేను అడిగింది జైల్లో 2 డేస్ ఉన్నాడా? అవును. 2 డేసా 3 డేసా? 3-2 అనుకుంటా, 2ఏ. ఆ 2 రోజులు కూడా ఎలా ఉన్నాడు? అంటే బాగానే ఉంది, అసలు కొంతమంది కొట్టడం కానీ అట్లా టచ్ కూడా చేయలేదు, జస్ట్ మాట్లాడారు అంతవరకే. ఆ లాయర్లు ఎవరైతే ఉన్నారో పోలీసులు వీళ్ళు మాట్లాడటం జరిగింది, మీడియా మిత్రులు ఎవరిని కూడా లోపలికి ఎంటర్ చేయలేదు, వీళ్ళు ఎవరికే మాట్లాడటం జరిగింది అక్కడ. కానీ ఇంత దెబ్బ కూడా తగలలేదు, కొట్టలేదు. కానీ తీసుకెళ్లే విధానం చూస్తే కాలర్ పట్టుకుని వాళ్ళు అతన్ని, అక్కడ నీకు పాయింట్ అక్కడ అర్థమైపోతుంది కదా, అదంతా కావాలని చేశారు, అది జనాల మైండ్ సెట్ మార్చడానికి మాత్రమే చేశారు అంతే. అంటే పల్లవి ప్రశాంత్ అరెస్ట్ని పొలిటికల్గా చూడాలంటో పక్క, రాజకీయంలో కూడా బరాబర్ వస్తాడు చూడు, రాజకీయంలో పక్క బరాబర్ వస్తాడు. ఏ పార్టీలోకి వస్తాడో తెలియదు కానీ కంపల్సరీ రాజకీయంలో మాత్రం అడుగు పెడతాడు, బరాబర్ పెడతాడు. ఓకే, మంచిదే లే, అంటే ఒక సాధారణ కుటుంబం ఒక రైతు పెడతాడు, నువ్వు బరాబర్, నువ్వు మళ్ళీ నన్ను యువకి పిలుస్తావు, ఆ రోజు నువ్వు చెప్పింది కరెక్ట్ కృష్ణ అని చూడు, బరాబర్ పిలుస్తాడు. మరి ఇప్పుడు వాళ్ళ ఊర్లో పరిస్థితి ఏంటి? ఊర్లో పరిస్థితి ఒకటేనన్న, గెలిచి వచ్చిన ఆనందం కంటే జైలుకి వెళ్ళిన బాధ ఎక్కువే ఉండిపోయింది జనాల్లో. అంటే ఎక్కువసేపు ఎక్కడ ఉంచారు చెప్పు, ఏమైనా ఉంటే అక్కడికి వెళ్ళిపోయాడు, అక్కడ దాక్కున్నాడు, ఇక్కడ దాక్కున్నాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు అని చెప్పారు. మరి నేను కూడా ఫోన్ చేశాను పల్లవి ప్రశాంత్కి, నా దగ్గర ఉంది, స్విచ్ ఆఫ్ వచ్చింది. ఫోన్ స్విచ్ ఆఫ్ అని వచ్చిందంటే ఇంకా అంతేనా,
ఏ సిచ్యువేషన్లో ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందో చెప్పండి. ఇప్పుడు నేనున్నా నా ఫోన్ ఛార్జింగ్ అయిపోద్ది, స్విచ్ ఆఫ్ అయిపోద్ది, నేను పరారులో ఉన్నానా? రాయడం కరెక్ట్ కాదు కదా అలాగా. మరి ఇప్పుడు ఈ బిగ్ బాస్ కన్స్టెంట్లు కొంతమంది వాళ్ళ పేరెంట్స్ కూడా మాట్లాడతారు, ముఖ్యంగా అమర్దీప్ పేరెంట్స్. దాని గురించి ఏం చెప్తావు? ఆమె చాలా బాధతో మాట్లాడింది, అండ్ అమర్దీప్ కూడా చాలా బాధతో మాట్లాడింది. కరెక్టే అన్న. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కంటెంట్లు అందరూ ఒకటే, బయటకు వస్తే అందరూ ఒకటే, మనం కొట్టుకుని సత్తమే తప్ప వాళ్ళందరూ ఒకటే. కానీ కార్లు పలకొట్టడం, వాళ్ళ ఫ్యామిలీ లోపల ఉంది అని కూడా ఆలోచించకుండా చేయడం అనేది తప్పు, అది కరెక్ట్ కాదు. అది ఎవరైనా సెకండరీ, కానీ వాళ్ళు కావాలని చేశారన్న. పల్లవి ప్రసన్న ఫ్యాన్స్ అయితే కాదు. ఒక రైతు అన్నం పెట్టాలని వస్తాడు కానీ కడుపు మీద కొట్టడం ఫస్ట్ ఆఫ్ ఆల్, అసలు రైతులు అలా చేయరు. ఒకళ్ళకి వాళ్ళకి పంట పోయినా సరే పురుగుల ముందు చనిపోతారు తప్ప వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాం కానీ కట్టకుండా ఇల్లు చనిపోవటం కానీ చేయరు. రైతుకున్న గుణం అది. ఓకే రైట్. మరి ఇతనికి ఆల్రెడీ చెప్పినప్పుడు ఇతను మళ్ళీ కారు పైకి ఎక్కి ఆ టైటిల్ చూపిస్తూ అది చేసి అదే అన్న, తన వల్ల ఒక అమ్మాయి కూడా నలిగిపోయిందంట జనాల మధ్యలో, అదొకటి చెప్తున్నారు. కదా సొడలు కొట్టడం తిప్పడం. శావని అని ఒక అమ్మాయి, ఆమె కూడా ఒక ఆర్టిస్టే అంట. ఆమె రెడ్ కలర్ శారీ కట్టుకొని వచ్చింది, చాలా వీడియోలు కూడా చేసింది. షూటింగ్ మీద కూర్చొని ఇంకో పాపం తీసుకొని వచ్చింది, ఆమెనైతే బీభత్సంగా నలిపేశారన్న. మామూలే కాదు, రచ్చ చేసేసారు. మళ్ళీ ఆ రచ్చ చేసిన వాళ్ళు కూడా పల్లవి ప్రసన్న ఫ్యాన్స్ అంటారేమో కదా. అంటే ఏం చేశారు అమ్మాయిని? పడిపోయారు మీద, పడిపోయారు ఆ అమ్మాయి మీద పడిపోయారు శాంతం. ఆ పెట్రోల్ బంక్ దగ్గర పోలీసులు మళ్ళీ రోడ్డు మీద జనాలు వస్తున్న లాఠీ చార్జ్ చేస్తుంటే ఆ బండి మీద బండి పడిపోయింది, ఆ అమ్మాయి పడిపోయింది, ఆ అమ్మాయి మీద జనాలు పడిపోయారు. అబ్బా అంక ఇక్కడ అన్ని దెబ్బలు తగిలినాయి, ఎమ్మటే వెళ్ళిపోయింది ఏడ్చుకుంటూ. అంటే కావాలని చేశారా? కావాలనే. ఇప్పుడు నీకు పెట్రోల్ బంక్ దగ్గర నుంచి ఆ రోడ్డు దాకా క్యాంటీన్ దాకా అంత ప్లేస్ ఉంది, జనాలు అందరూ అటే ఎందుకు వెళ్ళాలా? ఒక మనిషి మీద ఒక టార్గెట్లు చేసుకున్నారు ఇల్లు కావాలని. వీళ్ళందరూ కూడా మత్తులో ఉన్నారన్న ఆ రోజు నైట్, ఇల్లు మత్తులో ఉన్నారు. ఆ కారు ఎక్కినోడు కూడా ఇంకా మత్తులో ఉన్నాడు. ఆడు దూకి జనాల మీద దూకేశాడు, నువ్వు చూసావు లేదా ఈ రిజువల్? కారు మీద నుంచి జనాలు అక్కడ నుంచి ఉంటే జనాల మీద దూకేశాడు. ఆ లోపల కారు రన్నింగ్ లో దూకేశాడు. అలా జరిగింది, అంత రచ్చ జరిగింది. కానీ చాలా డేంజర్ కదా. అంటే ఒకవేళ వీళ్ళు ఎవరన్నా బయటకు వచ్చారనుకో, వాళ్ళ మీద కూడా దాడి చేసే ప్రయత్నం చేసేవారేమో. పక్కా అన్న, పక్కా చేసేవాళ్ళు. నేనేమనుకుంటున్నానంటే ఒక పాయింట్ వైట్గా, అంతసేపు ఎలాగో లేట్ చేశారు పలవే పర్సెంట్ బయటికి పంపించడానికి. సో బిగ్ బాస్ హౌస్లో లోపల ఉన్న నాగార్జున గారికి పక్కాగా బయట జరిగే గొడవకి తెలిసే ఉంటుంది. ఎవరో ఒకరు చెప్పే ఉంటారు, చెప్పకుండా అయితే ఉంటారు కదా స్టూడియో దగ్గర. ఆ విధంగా జనాలు ఎవరికైనా ఎవరో ఒకరు చెవులో కంపల్సరీ నాగార్జున గారికి చెప్పే ఉంటారు. సో ఎలాగో లేట్గా పంపిస్తున్నారు బయట జనాలకి, ఆల్రెడీ పంపించేసామమ్మ వెళ్ళిపోయాడు అని చెప్తే కొంచెం క్రౌడ్ తగ్గేదన్న. అదేం లేకుండా అదే టయానికి కొంచెం 1 అవర్, 1 గంట 25 నిమిషాలకి ఏమో బయటికి అయితే వదిలేరు ఆయన్ని బ్లూ కలర్ కారులో. ఆ కారు కూడా మా ముందు నుంచే వెళ్ళింది అట్లా. అది రావడం కూడా చూసావా, పస ఉమ్మల్లో వచ్చినట్టుగా 5-5 కార్లు వేసుకుని మధ్యలో ఆయన ఉన్నాడు. అంటే ఏ కారులో ఉన్నాడో తెలియకుండా కూర్చో. అది కూడా ఎలా తెలిసిందంటే ఆ డిఎస్పీ గారు ఎప్పుడైతే ఆ బ్లూ కార్ దగ్గరికి వెళ్ళి పెట్టారో, అంటే ఆల్రెడీ వాళ్ళకి ఈ కారులో ఉన్నాడు అని వాళ్ళకి ఇన్ఫామ్ వచ్చింది. అందుకనే ఆ పోలీసులు కరెక్ట్గా తెల్ల కార్లు రెడ్ కార్లు ఎన్ని వదిలేసి ఆ బ్లూ కార్ దగ్గరే ఫోకస్ చేశారు. అప్పుడు జనాలందరూ కారు దగ్గర రావడం జరిగింది. ముందు జనాలు ఎదుర్కొన్నాడు ఏ కారులో ఉన్నాడా అని, అప్పుడు దాకా తెలియదు. అది మ్యాటర్, అక్కడ జరిగిన సిచ్యువేషన్ అది. ఓకే రైట్. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్నా.